వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. రా కదిలి రా అనే ప్రోగ్రామ్ లో 9వ తారీఖు జరగబోయే బహిరంగ సభ తిరుపతి పార్లమెంటు 19వ తారీఖు 10 గంటలకి వెంగళగిరిలో బహిరంగ సభ జరగబోతా ఉంది. ఆ సభకి లక్షలాది మంది తరలి వచ్చిందని కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విసిగిపోయినారు. ఆయన ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానడం, ఈరోజు ఒక్కరికారని చెప్పడం, అదేవిధంగా యువతను కూడా మోసం చేయడం, యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి ఈ రోజుకి ఒక ఉద్యోగం కూడా లేదు, టైం కూడా అయిపోవచ్చింది. ఇలాంటివి ఎన్నో చెప్పాడు. అబద్ధాలు కోరికలని చెప్పి అబద్ధాలని చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళా కూడా అదే చెప్పి మళ్ళా ప్రభుత్వం రావాలని చూస్తున్నాడు. ఆ మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి కూడా దిశ సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి. జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వెంకటగిరి నియోజకవర్గం మరి ఈ పార్లమెంటు అందరూ కూడా తల్లి రావాలని చెప్పి అనేసి ప్రతి ఒక్క సోదరిమణి సోదరులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఒక పక్క అంగన్వాడీ వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉద్యమాలు చేస్తా ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. అంగన్వాడీకి సంబంధించి చూస్తే ఎన్నికలు అయిపోయినాక మీ వరాలు తీరుస్తామని చెప్తా ఉన్నాడు. నువ్వు చనిపోయే పరిస్థితుల్లో ఉండవు, నువ్వేంది వరాలు ఇచ్చేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నావు. అంటే నువ్వు చనిపోయేటప్పుడు వరాలు ఇస్తావా? నీ ప్రభుత్వం పడిపోయేటప్పుడు ఏ వరాలు ఇస్తావు నువ్వు? కాబట్టి ఇది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏవైతే ప్రతిపక్ష నేతగా అబద్దాలని పదే పదే చెప్పి ఏ విధంగా అన్ని వర్గాలని దగా చేసి మోసం చేశావో అందరూ ఈ రోజు కాచుకొని ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం లేక రాబోతా ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వెంకటగిరిలో జరిగే ఈ సభ ఎక్కడో జరగని విధంగా కూడా భారీ ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి చంద్రబాబు నాయుడుకు అండగా ఉండి తెలుగుదేశం పార్టీని 7 నియోజకవర్గాల్లో కూడా విజయడంక మోగించే విధంగా అందరూ కూడా సహకరించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నగారు, అదేవిధంగా కురుగుండ్ల రామకృష్ణ అన్నగారు, సుధీర్ గారు, అదేవిధంగా హేమలతమ్మ గారు, సుగునమ్మ గారు, అదేవిధంగా పరస మన నెలవల సుబ్రహ్మణ్య అన్నగారు, అదేవిధంగా సునీల్ కుమార్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఇన్ఛార్జీలతో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఈ సమావేశానికి. ఈ ముఖ్య ఉద్దేశం కూడా మాధవ నాయుడు గారు రా కదిలిరా పార్లమెంట్ వైస్ బహిరంగ సభల్లో తిరుపతి పార్లమెంట్ వెంకటగిట్లో జరుగుతుంది. అక్కడి నుంచి సాయంత్రం కడప పార్లమెంటు అదే రోజు 19 తేదీ సాయంత్రం 3 గంటలకి జమ్మల మడుగులో సభ ఉంది. ఏంటంటే బాబు గారి సభకి లక్షల్లో జనం వస్తున్నారు. మేము కూడా ఈరోజు తిరుపతి పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఇంపార్టెంట్ లీడర్స్ ఇక్కడ ఉన్నాము. ఆ జన సమీకరణ రావాలని కోరికతో ప్రజలు ఉన్నారు. వాళ్ళ నెట్టి ఇక్కడికి చేర్చాలి అనేది ఒకటే మా ముందు ఉండే బాధ్యత. అది ఇది ఈ సభ ఉద్దేశం కూడా ఏంటంటే అనేక రోజులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేసులు కోర్టులు అని చెప్పేసి ఆగ్రాకి అన్యాయంగా జైల్లో పెట్టి మళ్ళీ వరుస ఆయన జైల్లో నుంచి బయట వస్తే ఎదుర్కొనే దమ్ము లేక 2వ కేసు 3వ కేసు 4వ కేసులు పెట్టి ఇంత ఘోరం ఒక అతిపెద్ద ముద్దాయి భారీ దోపిడీ దేశంలో క్విడ్ ప్రో కో అంటే
పరిచయం చేసిన ఈనాటి ముఖ్యమంత్రి. ఆయన బాబు గారిని ముద్దాయిగా చేసి జైల్లో పెడితే ఆయన ఎలక్షన్ చేయాలంట, పవన్ కళ్యాణ్ కలవకూడదంట. అంటే దమ్ము లేదు అతనికి. ఒక నిజాయితీగా నువ్వు 5 ఏళ్ళు కష్టపడి పనిచేసి ఉంటే చంద్రబాబు బయట ఉంటే నీకెందుకు భయం, పవన్ కళ్యాణ్ గారు కలిస్తే నీకెందుకు భయం, సింగిల్గా రా అంటాడు. అందుకని అవన్నీ కలిపి రేపు ఇక్కడ బాబు గారు అడ్రస్ చేస్తాడు. నిన్న 3 కేసులు మీరు అరెస్ట్ చేయాలని చూశారు, న్యాయస్థానం మొట్టిగా లేచింది. అదే జరగద్ది రేపు. ఇప్పుడు ఇక్కడ ఒక్కటి మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి? టైటిల్ ల్యాండ్ టైటిల్ యాక్ సిస్టమ్ ఏంటి? ఎంత దరిద్రం! ఇటువంటి ఎన్ని ల్యాండ్ శాండ్ మైన్ మైన్ ఏడ క్వార్టీ లేదు తెల్లరాయి. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా చూసాం, నంబర్ 1, కేజీఎఫ్ 3, కేజీఎఫ్ 2 చూసాం, కేజీఎఫ్ 3 జరుగుతుంది తెల్లరాయి. వెంకటగిరి కాన్స్టిట్యున్సీ, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, గూడూరు కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టము, సిలికా వదిలిపెట్టము. 4 రోజులు చూడండి సిలికాలో ఏం జరగబోతుందో. తెల్లరాయి వదిలిపెట్టము. నిన్న ప్రధానమంత్రికి నేను లెటర్ పెడితే, కేంద్ర మైనింగ్ మంత్రికి లెటర్ పెడితే, కేంద్ర మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పెడితే ఇంటర్న్ వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ ద్వివేది గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కేంద్రం నుంచి లెటర్ వచ్చింది, టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్ బ్యాక్ అని. అదే జరగద్ది. ఏది వదిలి ఇంత పరితెగింపు ప్రభుత్వం నిలదీస్తాం. రేపు బాబు గారు వస్తున్నారు. ఒక్కటి కూడా ఇప్పుడు మేము నెల్లూరు నుంచి వచ్చాను. ఎంత టైం పట్టిందే గూడూరు నుంచి వెంకటగిరికి? 1 గంట 15 నిమిషాలా? 1.5 గంట? 1.5 అవర్స్ 1.5 అవర్స్ ఏ అసలు ఈ ప్రభుత్వం బతికుందా సచ్చిద్దా? ఇందుకనే రేపు బాబు గారు వస్తే అసలు హెలికాప్టర్లోనే కనపడదు దానికి. కేజీఎఫ్ 3 ఏరియల్ వ్యూ చూస్తే కేజీఎఫ్ 3 సినిమా కనపడిపోద్ది. ఓట్లట్లే ఉన్నాయి. ఈ కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు. అంటే భూముల కుంభకోణం ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో దరిద్రం పట్టింది రాష్ట్రానికి. శాశ్వత భూహక్కు చట్టం అని తెచ్చి నువ్వు వాళ్ళని పేదలను బెదిరించి 20 ఏళ్ళు దాటిన ల్యాండ్ అని చెప్పి వాళ్ళ చేత 5 లక్షలు 4 లక్షలకి అగ్రిమెంట్ చేసుకొని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు. దానికోసం భూ శాశ్వత హక్కు అంట. ఎవరికోసం? వైసీపీ నాయకులు బతికే దానికోసం. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో ఏదైనా డిస్ప్యూట్ వస్తే ల్యాండ్ మనము సివిల్ కోర్టుకు పోయేదానికి లేదంట. ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ మీకు టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అంట, రిటైర్డ్ ఆఫీసర్. 15 రోజుల్లో మనం కంప్లైంట్ చేయాలంట. దాటితే డిస్ట్రిక్ట్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్, అది దాటితే స్టేట్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అంట. ఆయన రిటైర్డ్ రెవెన్యూ అంట. అంటే రిటైర్డ్ రెవెన్యూ మీ కాళ్ళ కింద బతికే వాళ్ళని ఈ భూముల మీద హక్కు మాకు ఉందా లేదా అని తెలిసేది మీరా? మేము కోర్టుకు పోకూడదా? సివిల్ కోర్టుకు పోయేదానికి లేదు. ఎందుకంటే దరిద్రం పట్టుంది ఈ రాష్ట్రంలో ఉండే భూములన్నీ దోచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ రేపు జరగబోయే రా కదిలిరా సభలో మీ బతుకులంతా బయట పెడతాం. ఇంత ఘోరమైన ప్రభుత్వం, దోచుకునే ప్రభుత్వం మనం ఎక్కడ చూడలే. అందుకనే ఈరోజు ఏమైపోతుంది, గోడలు దూకి పారిపోతున్నారు. గోడలు దూకి నీ గవర్నమెంట్లో వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, దండాలు పెట్టేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటిది ఎక్కడన్నా మనం చూసామా? ఈరోజు తెలుగుదేశం జనసేన కలిస్తే స్వీప్ చేయబోతున్నాం, స్వీప్ చేయబోతున్నాం. దానికి నువ్వు చేసే ఎత్తులన్నిటికీ పైఎత్తులేస్తావు. నీ రౌడీజం, నీ పోలీసు, నీ వాలంటీర్లు ఏమి సాగవు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఎదురుగా తోక ఆడించలేరనేది గుర్తుపెట్టుకుని ఒక పద్ధతిగా ఎలక్షన్ జరగాలి. అందుకనే స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేసి వచ్చారు. వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైనా సరే తోకాడిస్తే జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఫేర్ ఎలక్షన్ జరిగేంత వరకు రాజీ పడకుండా చేస్తాం. భారీ మెజారిటీతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టగలిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒళ్ళి చంద్రబాబు నాయుడు. అందుకని రేపు సభ మేము మా అంచనాలు అయితే మోర్ దెన్ 1,25,000 అండి, 1.5 లక్ష దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఉండే రోడ్లు చూస్తే ఎంత దరిద్రంగా ఉన్నాయి.
అసలు గవర్నమెంట్ ఒకటి బతికుందా లేదా మనకు అర్థం కాని పరిస్థితి. అయినా భారీగా సభ మాత్రం జయప్రదం చేసేదానికి అన్ని ఏర్పాటు చేస్తాం. సార్, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి ఎన్నికలు నిర్వహించాలంటున్నారు, మరోసారి జగన్మోహన్ చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి బాబు గారిని లోపల పెట్టి ఒక పిరికి బంద ఎలక్షన్ చేయాలనుకున్నాడు. న్యాయస్థానాలు ఉన్నాయి కదా, అందుకని నిన్న 3 కేసుల్లో నాటు అరెస్ట్ అని ఇచ్చేసేసింది. ఇంకా ఆయన ఆటలు సాగు అనేది ఉన్న తీర్పుతో డిసైడ్ అయింది.